ఆయన ప్రస్తుతం లోపలే ఆయనకు సంబంధించినటువంటి కాన్వాయ్ ఉంది, మనకు కనపడుతూ ఉన్నారు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో జైలుకు సంబంధించినటువంటి గేట్ మధ్యలో నుంచి చంద్రబాబు నాయుడు మనకు స్పష్టంగా కనపడుతున్న దృశ్యాలు కనపడుతున్నాయి. అక్కడ జైలు అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ కావచ్చు, వారందరితో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం కనపడుతోంది. జైలు అధికారులు కూడా జైలు నిబంధనలు కావచ్చు, ఆయన మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు కాబట్టి ఆయన బయటకు వెళ్ళిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంటున్నారు, ఏ హాస్పిటల్లో తీసుకుంటున్నారు, ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి మెడికల్ ప్రోటోకాల్స్ కావచ్చు, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అటు జైలు సూపరింటెండెంట్కి అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఇన్నాళ్ళు కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నారు, మధ్యంతర బెయిల్పై మాత్రమే విడుదలవుతున్నారు డ్యూ టు హెల్త్ కండిషన్స్లో. సో దట్ అవన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేయాల్సినంత అవసరం ఉంది. అవన్నీ కూడా షరతులతో కూడినటువంటి బెయిల్లో స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము టీడీపీకి సంబంధించినటువంటి నేతలందరూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు వారిని కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోపల అచ్చెన్నాయుడుతో కూడా ఆయన భుజం తట్టి మాట్లాడుతున్న సందర్భం కనబడుతుంది. బయటకు వచ్చిన దృశ్యాలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాం. 53 రోజుల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్పై బయటకు వస్తున్నారు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. అలాగే కొంతమంది టీడీపీ నేతలు కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బ్రాహ్మణి కూడా కోర్టు బయట గేట్ దగ్గర కనబడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అచ్చెన్నాయుడు అలాగే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలందరూ కూడా ఆయనకు రిసీవ్ చేసుకునేందుకు అక్కడ నిలబడిన సందర్భం కనబడుతుంది. చంద్రబాబు నాయుడు వాళ్లతో ముచ్చటిస్తున్న సందర్భం కనబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు రాజమండ్రి జైలు నుంచి ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాము. జైలు నుంచి 53 రోజుల తర్వాత మధ్యంతర బెయిల్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదలైన దృశ్యాలు చూస్తున్నాం. సెప్టెంబర్ 9 ఆయన్ను సిఐడి అదుపులోకి తీసుకుంది నంద్యాలను. సెప్టెంబర్ 10 ఆయన్ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో స్నేహ బ్లాక్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆయన తరలించారు. కొన్ని ప్రత్యేక వసతులతో ఆయన్ను అక్కడ రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఆ తర్వాత దాదాపు సుదీర్ఘమైనటువంటి వాదనలు ఆయన తరపు లీగల్ టీమ్ వినిపించింది. ఇటు సిద్ధార్థ లుద్రా కావచ్చు, హరీష్ సాల్వే కావచ్చు, అనేక హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అన్ని కొనసాగాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి యాజ్ పర్ లా ప్రకారం కొన్ని ప్రొసీజర్స్ పాటించలేదు, ఎఫ్ఐఆర్లో పేరు లేదు, 17A 409 ఈ గ్రౌండ్స్ మీద అన్నింటి మీద కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కొనసాగాయి. అయినప్పటికీ కూడా కొంతవరకు సుప్రీంకోర్టులో అసలు ఎఫ్ఐఆర్ కొట్టేయాలని చెప్పేసి కూడా క్వాష్ పిటిషన్ వేస్తే దాని మీద సుదీర్ఘ వాదనల తర్వాత దాని మీద తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. ఇక సెప్టెంబర్ నుంచి కూడా 53 రోజుల పాటు ఆయన అటు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. 53 రోజుల తర్వాత ఈరోజు ఆయనకి కొన్ని హెల్త్ కండిషన్స్ మీద ఆయనకి సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వైద్యులు సూచించడంతో ప్రస్తుతం ఆయన్ను మధ్యంతర బెయిల్ మీద, ఇంటీరియర్ బెయిల్ మీద, 5 షరతులతో కూడినటువంటి బెయిల్ మీద విడుదల చేయడం జరిగింది. కాపీస్ ఏవైతే ఉన్నాయో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇటు రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్కి వెళ్ళాయి. ఆ తర్వాత దానిలో ఉన్నటువంటి కొన్ని నియమ నిబంధనలన్నీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సూపరింటెండెంట్ చదివి వినిపించారు. బయటికి వెళ్ళిన తర్వాత సిఐడి కూడా ఒక మెమో జారీ చేసింది, దాంట్లో కొన్ని కీలకమైన అంశాలను కూడా మెన్షన్ చేసింది. ఆ మెమోకు సంబంధించి కూడా ఇటు హైకోర్టు న్యాయమూర్తి కూడా స్పందించారు. ఆయన ఎలాంటి రాజకీయ ర్యాలీలో పాల్గొనకూడదు, ఎందుకంటే జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన కాన్వాయ్లో వెళుతూ ఉండొచ్చు కాబట్టి ఆయనకు అటువంటి అనుమతి లేదు.